పెళ్లిళ్లకు పూజలకు ఖచ్చితంగా ఉపయోగించేది తమలపాకు. తమలపాకు లేకుండా ఏ శుభకార్యాన్ని చేయరు. హిందువులు ముస్లింలు అందరూ తమలపాకులను ఏదో రూపంలో వినియోగిస్తూ ఉంటారు. అలాంటి తమలపాకును మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో కుమరం భీం జిల్లాలో బెంగాలీ రైతులు సాగు చేస్తూ మంచి లాభాలను పొందుతున్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలలో తాంబూలానిది అగ్రస్థానం. తమలపాకు లేని పండుగ శుభకార్యం ఉండదంటే అతిశయోక్తి కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో దాదాపు 6,000 ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. గత 2 ఏళ్లుగా తమలపాకుకు మంచి రేటు లభిస్తూ ఉండడంతో ఈ తోట పంట సాగు రైతులకు సత్ఫలితాలనిస్తోంది. ఒక్కసారి నాటితే 2 ఏళ్ల వరకు తమలపాకు దిగుబడినిస్తుంది. ఇంకా తోటలు కొనసాగించే అవకాశం ఉన్నప్పటికీ ముదురు తోటల్లో ఆకు నాణ్యత తగ్గుతూ ఉండటం వల్ల రైతులు 2 ఏళ్ల వరకే తోటలు కొనసాగిస్తున్నారు. లక్షల పెట్టుబడితో కూడుకున్న ఈ సాగులో ఆదాయం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. ఇది గమనించి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా టీసిర్పూర్ మండలం లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బెంగాలీ క్యాంప్కు చెందిన రైతు అసిత్ బిస్వాస్ 6 ఎకరంలో తమలపాకు సాగు చేపట్టాడు. సంవత్సరంలో 4 నెలల పాటు అంటే డిసెంబర్ నుంచి మార్చి వరకు తమలపాకుకు అత్యధిక డిమాండ్ ఉంటుంది. వచ్చిన దిగుబడిని స్థానికంగానే అమ్ముకుంటూ మంచి లాభాలు పొందుతున్నారు. మనం ఈ ఆకులు చెట్టు కలికత్తు నుంచి ఫస్ట్ ఒకసారి తెచ్చినాం, 20 ఖర్చు అయింది. మళ్ళీ కొన్ని మిగిలి ఉంటే మళ్ళీ 2వ సారి పోయినాం కలికత్తు నుంచి తెచ్చినాం. మళ్ళీ కొద్ది తక్కువ పడ్డాయి, కొద్దిగా ఇప్పుడు మంచిగా ఉన్నది దొయ్యాలు మాత్రం. ఇప్పుడు మన ఆకులు కలికత్తు నుంచి తెచ్చినాక ఇప్పుడు అయింది. ఇది పట్టుకుని మనం ఈజీగా పోతున్నాం, రవీంద్రనగర్ పోతాను వెళ్తున్నాం, అక్కడ అమ్ముతున్నాం. వర్షాకాలం కొద్దిగా మంచిగానే, ఇప్పుడు ఎండాకాలం బాగా ఇబ్బంది ఉన్నది. ఖర్చుతో ఇలా బాగానే ఉన్నది. మనం అంత దూరం పోతలేం, ఖర్చు మాకు పైసలు లేవు కాబట్టి మనం బీది తార్పెత్త వేస్తున్నాం, కట్టెలుస్తున్నాం. ఇప్పుడు వర్షాకాలం 2 రూపాయలకి ఇస్తున్నాం, ఈ ఎండాకాలం 1 రూపాయకి ఇస్తున్నాం. ఇలా ఇంకా ఖర్చు చేస్తే మాకు ఇంకా పైసలు వస్తుంది, మాలు కూడా దొరుకుతుంది అంగడిలో. కలికత్త ఆకులు అంటలు నీళ్ళు మాకు బోరు ఉన్నది, నీళ్ళు తక్కువ లేదు సార్, నీళ్ళు బరబరేస్తున్నాం. ఇప్పుడు దీనికి సార్ మనం తీగ వెళ్తుంది, తీగ వెళ్ళినాక ఆ తీగలు మొత్తం తీగలకు 3 ఆకులు తీయచ్చు. మళ్ళీ ఆ తీగ మీదికి పోతుంది, మళ్ళీ రోజు మనం కట్టాలి. దీనికి ఒక 2 కూలీ 4 కూలీ కావాలి, రోజు కొద్దిగా కట్టాలి. కట్టినాక ఇది పెరుగుతూనే ఉంటాయి, అది మళ్ళీ పెరిగినాక 5 ఫీట్ మళ్ళీ దించాలి, మళ్ళీ కట్టాలి. కొత్త చెట్టు వేస్తేనే ఒక 3 నెలల 5 ఫీట్ అయిపోతుంది. ఈ తెంపుడు సార్ రోజు తెంపచ్చు, చెట్టు బాగానే ఉన్నది. రోజు 2 ఆకులు ఒక చెట్టుకి 2 ఆకులు 3 ఆకులు తెంపితే ఇవి మనం రోజు అమ్మచ్చు. కొద్దిగా దీనికి చూస్తే మనం మంచిగా చూస్తే రోజు పెద్దగా కూడా అవుతుంది ఆకులు. సాధారణంగా ఎకరాకు 20,000 తమలపాకు తీగలు వచ్చేటట్లు రైతులు నాటుతారు. నాటిన 2-3 నెలలకు 6 నుంచి 7 అడుగుల ఎత్తు వరకు తమలపాకు తీగలు పెరుగుతాయి. అయితే వీటిని పైకి పాకించడానికి కర్రలు కావాలి, అంతేకాదు నీడ కూడా చాలా అవసరం. కానీ ఈ రైతు స్థానికంగా దొరికే కర్రలను ఉపయోగించుకుని సాగు చేస్తున్నారు. ఉద్యానశాఖ అధికారులు తమకు ప్రోత్సాహం అందిస్తే మరింత విస్తీర్ణంలో సాగు చేస్తామంటున్నారు.